బెజవాడ రాజకీయాల్లో ఒక కీలక నేతగా పేరున్న వంగవీటి రాధ గత కొద్ది కాలంగా ఒక గ్యాప్ తీసుకొని ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా సరే ఆయన ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ సడన్గా తెర మీదకి రావడం, ఇప్పుడు అది కూడా అమరావతి రైతులకు పోరాటం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడం, అదే టైంలో అక్కడ జగన్ గారి మీద జగన్ ప్రభుత్వం మీద ఒక విమర్శలు చేయడం, ఇదంతా ఇప్పుడు కొంచెం ఒక చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎందుకంటే ఆయన మీద కొద్ది రోజులుగా ఏంటి అంటే పొలిటికల్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు అని ఒక కామెంట్లను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధ చాలా అంటే చాలా అనడానికి లేదేమో దీర్ఘకాలం తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన సీటు విషయంలో వైసీపీతో విభేదించి అప్పట్లో టీడీపీ కండువా కప్పుకున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పలేదు వంగవీటి రాధ. ఆ తర్వాత కొన్ని రోజులు అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారితో కలవడం, జనసేనలోకి మారిపోతున్నారు వంగవీటి రాధ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారాలన్నింటినీ కొట్టేస్తూ మళ్ళీ ఉన్నట్టుంది ఒక అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలవడం. ఆ రోజు చంద్రబాబు గారు బెంజ్ సర్కిల్ ప్రాంతంలో అరెస్ట్ కాబడిన రోజు వాళ్ళని కలవడం, మాట్లాడడం, మళ్ళీ ఒక యాక్టివ్ రోల్ పోషించేందుకు మళ్ళీ రాజకీయ తెర మీదకి వంగవీటి రాధ రావడం, ఇదంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో ఒక చర్చకు దారితీసిన అంశాలు. అయితే ఈ సందర్భంగా మహిళల ఆందోళనకు మద్దతిచ్చిన వంగవీటి రాధ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే ఆయన్ని సెంటిమెంట్తో టచ్ చేసి ఒక రకమైన పొగడ్తతో విమర్శించిన సందర్భం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే తిట్టకుండా పొగిడి పొగడకుండా తిట్టినట్టు ఆయన మాట్లాడనమాట. జగన్ గారు ఒక మనసున్న మహారాజు అని ప్రజలు నమ్మి 151 స్థానాలను కట్టబెడితే ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రాంత ప్రజలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు అనేది ఇప్పుడు వంగవీటి రాధా గారు చేసిన ఒక హాట్ కామెంట్ అన్నమాట. ఒక పక్క జగన్ గారిని మనసున్న మహారాజాను పొగిడిన వంగవీటి రాధానే అదే నోటితో మళ్ళీ కొద్ది సెకండ్ల తర్వాతే ఆ జిల్లా ప్రజలనే ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా ప్రజలనే వెన్నుపోటు పొడిచారు అని చెప్పడం, గతంలో అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నానని చెప్పి ఇప్పుడు మాట మార్చారు అని చెప్పి మాట్లాడడం, ఇదంతా కూడా ఇప్పుడు అంటే ఆయన మాటల వెనక ఏంటి, ఆయన విమర్శల వెనక కారణం ఏంటి అంటే ఒక రకంగా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. గతంలో వైసీపీ నుంచే వచ్చారు కాబట్టి విమర్శించినట్టుగా తిట్టి తిట్టినట్టుగా జగన్ గారి మీద ఆయన మాటల చురకలు అంటించారు, ఒక సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేశారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి ఎడ్లు పందాలు తిలకించడానికి సీఎం జగన్కి సమయం ఉంది కానీ రైతుల గురించి మాట్లాడేందుకు సమయం లేదా అని కూడా ఆయన నిలదీయడం జరిగింది. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలపై కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని రాధ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే టైంలో అమరావతి ప్రాంతంలో కుల మత పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందని ఆయన చెప్పడం, రైతులను కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, 33,000 ఎకరాల రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు వారి పండగకు ఇచ్చే గిఫ్ట్ రోడ్లెక్కేలా చేయడమా అని చెప్పి వంగవీటి జగన్ను ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు వంగవీటి రాధ మళ్ళీ అనుకోకుండా తెర మీదకి వచ్చి ఇలా మాట్లాడడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ రాజధాని రైతుల కోసం ఆయన పోరాటాన్ని దిగడం, ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచే దిశగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో మరి ఇది ఎంతవరకు కలిసి వస్తుంది, తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేస్తున్న ఉద్యమం కానీ ఆయన ఉద్యమకారులకు సంఘీభావం తెలపడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకతను కూడగొట్టే ప్రమాదం ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.